యేసు మందిరాలు వెలిసిందని ఒక పోస్ట్ వచ్చిందండి. దాన్ని మేమైతే క్రియేట్ చేయలేదు, మేమైతే పెట్టలేదు, షేర్ చేసిన మాట వాస్తవం, కానీ అది ఎప్పుడు చేసామో కూడా గుర్తులేదు. సుమారుగా దానికి అర్ధరాత్రి 11:30 టైంలో నేను నిద్రపోతున్నాను. మా నాయనమ్మ గారు 84 సంవత్సరాల వయసు, ఆమెకు సర్జరీ జరిగితే కంప్లీట్ బెడెడ్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కేసు పెట్టారు మీ మీద, ఆ విషయం కూడా చెప్పలేదండి. లోకల్ పోలీస్ స్టేషన్ సపోర్ట్ తీసుకొని తిరుపతి నుంచి ఇద్దరు పోలీసులు వచ్చారు. ఏమండి మీతో కొంచెం కేసు ఎంక్వైరీ పని ఉందండి, మాట్లాడదాం, గుంటూరు వరకు రమ్మంటే సార్ నేను ఏం చేశాను అడిగాను. ఇలా పోస్ట్ చూయించారు. సార్ నాకైతే గుర్తులేదు, బట్ నా పేరే ఉంది కాబట్టి నేను మీకు సహకరిస్తానని చెప్పాను. పెనంబడి పోలీస్ స్టేషన్లో లోకల్ పోలీస్ స్టేషన్ పోలీసు డ్రాప్ అయిపోయాడు. గుంటూరు హైవే దగ్గరకు వచ్చినాక సడన్గా వెహికల్ ఆపి మీ వారికి మాట్లాడుకోండి, ఇట్లా మిమ్మల్ని తిరుపతి తీసుకెళ్తున్నాం అని చెప్పారు. సార్ మా నాయనమ్మ గారు 84 ఏళ్ళ వయసు అండి, ఇట్లా కంప్లీట్ బెడెడ్ అయి ఉన్నారు, నేనే సపోర్ట్ ఆమెకి, నేనే చేయాలని, కంప్లీట్ డైపర్ కూడా మార్చాలి సార్, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, మీరు ఇప్పుడు తిరుపతి అంటే కష్టం సార్ అన్న. లేదండి మీరు రావాల్సిందే అన్నారు. సో ఎవరికైనా చెప్తామన్నారు. అప్పుడు వాళ్ళ లోకల్ తిరుపతి సిఐకి ఈ కేసు ఎవరైతే చేస్తున్నారో అతనికి ఫోన్ చేసి ఇచ్చారు. ఆయనకే ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలా అని, పర్లేదండి పల్లెటూరే కదా, పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు చూసుకుంటారండి, మీరు అప్పచెప్పి రమ్మన్నారు. సరే సహకరిస్తాను సార్, మా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, తిరుపతి తీసుకెళ్ళాను సార్. వాళ్ళు చివరిగా పెట్టిన కేసు ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అంట ఎవరో సోషల్ మీడియా జయకాంత్ గారి కంటే నన్ను పరిచయం చేశారంట. పరిచయం చేసి ఆయన ఫోటోలు తీసి మా చేత పెట్టించారంట, మేము పెట్టామంట. మమ్మల్ని ఎస్వి యూనివర్సిటీ హై స్కూల్లో అరెస్ట్ చేశారంట, గ్రౌండ్లో మేము ముగ్గురు మాట్లాడుకుంటుంటే. ఆ వెహికల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, మా ఊళ్ళో 11:30 నన్ను తీసుకెళ్ళింది రికార్డ్ అయి ఉంటుంది, మా ఊళ్ళో వ్యక్తులు నన్ను చూశారు. ఈ కేసుకి కానీ దీనికి కానీ మేబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటే ఆ సెక్షన్లు పెట్టాలి. మా మీద 500, 502 పెట్టారు సార్, మేము మత ప్రచారాలకు సంబంధించి మత కల్లోలాలు సృష్టిస్తున్నామని పెట్టుంటే నా సోషల్ మీడియా దీంట్లో నుంచి కేవలం 15 షేర్లే జరిగినాయి సార్. దీనివల్ల మరి ఎవరు కొట్టుకున్నారా నాకైతే తెలియదు. హైదరాబాద్లో 1991 మతకల్లో ఎవరిని అడిగినా చెప్తారు ఎవరి వల్ల అదికే జరిగినాయో. మరి అలాంటి పనులు చేసే పార్టీలోంచి కానీ అలాంటి కుటుంబంలోంచి కానీ మేమైతే రాలేదు. మరి ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు, యువతను గొంతు నొక్కేయాలని చూస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు సార్. ఇలా కేవలం సానుభూతి పనులు మేము ఇవాళ మా గొంతులు నొక్కితే అయిపోద్దని చేస్తే అవ్వదు సార్. ఎందుకంటే మమ్మల్ని చూసి 10 మంది యువకులు ఇంకా దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు. మా నాయకుడి సిద్ధాంతాలు, మా పెద్ద ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు మాకు అలాంటివి. ఇవాళ ఈ రోజు ఇక్కడ ధైర్యంగా నిలబడగలిగామంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సపోర్టే సార్. ఆ 1 ఆగస్టు 2024 పెట్టిన పోస్టుకి 4 సెప్టెంబర్ మమ్మల్ని అరెస్ట్ చేశారు సార్, 11:30. 5 తారీఖు మధ్యాహ్నం వరకు మాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు సార్. ఎవరి చేత ఫోన్లు కూడా మాట్లాడించలా, ఎన్కౌంటర్ చేస్తారో అన్న భయం కూడా వేసింది సార్. ఎందుకంటే ఎవరో వచ్చారు పోలీసులు అని చెప్పారు, తీసుకెళ్లారు పోలీసులు. కనీసం ఆ నిద్రగా లేచిన టైంలో మీరు పోలీసులా అని అడిగే ఇది కూడా లేదు సార్, లోకల్ కానిస్టేబుల్ని చూసిన దాకా. తీసుకెళ్లి మధ్యలో ఎన్కౌంటర్ చేస్తే ఏంటో కూడా తెలియదు సార్. అలాంటి సిచ్యువేషన్లో నిజంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సపోర్ట్కి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎందుకు ఈ పార్టీ ఇంత జరుగుతున్నా కూడా నిలబడిందంటే ఇలాంటి కార్యక్రమాల కార్యకర్తలకు అండగా ఉండటం వల్లే సార్. జీవితాంతం ఈ దేహం ఉన్నంతకాలం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సపోర్ట్కి మీకు సార్ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ కేసులోంచి అసలు బయటపడతామా ఒక్కరోజు సార్? మానసిక నరకం అంటే ఏంటో చూసాం. 2 రోజులు పడుకోవటానికి కనీసం లేవు సార్, ఫ్లోర్ మీద పడుకోబెట్టారు. తిరుపతి కొండ మీద నేల మీద పడుకోబెడితే దిండు లేదు, దుప్పట్లు లేదు, చలిలో వణికిపోయాం సార్. నేను డయాబెటిక్ పేషెంట్ని, క్లియర్గా చెప్పాను అది కూడా. కనీసం టాబ్లెట్ కానీ ఆ ఫుడ్ ఏదో పెట్టారు అని ఇవన్నీ కూడా కాదు సార్. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అసలు, ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? జనరల్గా కేసులన్నీ ఐపీసీ అని పెడతారు సార్, మన రాష్ట్రం వరకు వైసీపీ వాళ్ళు పెడుతున్నట్టుగా ఉంది. ఆ కోడ్ని కూడా మార్చేస్తారా అన్న భయంగా ఉంది. దయచేసి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇది ప్రతి తీవ్రమైన ఇది నేషనల్ స్థాయిలో చర్చ జరగాల్సిన అంశం సార్. ఎంతమంది ఇవాళ సోషల్ మీడియా కనీసం అంటే పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే ఆయన కూడా 70 ఏళ్ళు ఇంగ్లీష్ చదవటం రాని వ్యక్తి కూడా నచ్చితే దాన్ని షేర్ చేసే పరిస్థితి మనకుంది. దాని అవగాహన లేకపోయినా కూడా కానీ చట్టం ఏం చెబుతుంది, అవగాహన కావాలని చెప్తుంది, కానీ అవగాహన ఉండదు. ఇన్ జనరల్గా జరిగేదాన్ని సుప్రీంకోర్టే ఇచ్చింది, ఇది అంతా ఇన్ జనరల్గా జరిగే వ్యవహారం, దీని మీద కేసులు పెట్టొద్దని. కానీ దానికి మేము పెట్టింది ఒకటి తీవ్రవాదుల్లాగా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ తలాల కేసులు సెక్షన్లు మా మీద పెట్టారండి, చక్కగా కాపురాలు చేసుకుని పిల్లా పాపలతో ఉండేవాళ్ళని తీసుకెళ్లి 16 రోజులు ఉంచారండి బెయిల్ రాకుండా జైల్లో. 16 రోజులు ఒకసారి జైల్లో పెట్టినాక 5 రోజులు రీకస్టడీకి అడిగారు సార్ మళ్ళీ.
జనరల్గా అయితే ఏ ఒసామా బిన్ లాడెనో ఈ అంతర్జాతీయ తీవ్రవాదులు కొట్టుకున్న ఈటిలో 5 రోజులు కస్టడీ అడుగుతారు. కోడి కొత్తి కేసులో 1 రోజు 2 రోజులు అడిగితే జడ్జి ఎక్సెంట్ వేశారని మనం చదివాం పేపర్లో. అలాంటిది మా కేసులో 5 రోజులు కస్టడీకి అడిగారు. తీసుకెళ్లారంటే తీసుకెళ్లలేదండి, 4వ రోజు చక్కగా తీసుకెళ్లి మళ్ళీ ఎంక్వైరీ చేసి పంపించేశారు. బెయిల్ రాకుండా 14 రోజులు టెక్నికల్గా ఏం చేయాలో అన్నీ చేసి మమ్మల్ని మానసికంగా శారీరకంగా కొట్టిందే లేదు, ఏం లేదు. కానీ కూడా పోలీసులు వాళ్ళు చేయాల్సింది ఏం చేయలేదు కదా సార్. ఇందులో పోలీసుల పాత్ర నిర్ధారణ జరగాలి. ప్రైమ్ ఆఫ్ మీకు ఎవిడెన్స్ ఉంటే ఏమన్నా సబ్మిట్ చేయాలి. 23వ 3వ తారీఖు ఇతను పెట్టాడు అన్నట్టుంటే 15వ 3వ తారీఖు పెట్టినట్టుగా దానికి రుజువులు కూడా చూపించారు. కానీ దాన్ని ఎవరు కన్సిడర్ చేసిన వాళ్ళు లేరు. అంతకుముందు 1 వారం ముందు ఏదో హిందూ దీంట్లో పెట్టారని కూడా వచ్చింది, దాన్ని కన్సిడర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. బ్లెండర్గా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పండి, లోకేష్ గారి పేరు చెప్పండి, జయకాంత్ గారి పేరు చెప్పండి, ఎందుకు చెబుతారండి. ఆయన ఫిన్టెక్ కంపెనీని తెచ్చారు కానీ సోషల్ మీడియాలో ఇట్లాంటి దిక్మాలు ప్రచారం చేయమని ఆయన ఏ రోజు చెప్పలేదు ఎవరికి. మీరు చెబుతున్నారు ఫేక్ ఐడీలు క్రియేట్ చేయటం, ఫేక్ పోస్టులు పెట్టడం మీ పని. అది నిస్సిగ్గా ఎంత సిగ్గుమాల వ్యవహారం జరుగుతుందంటే యువతని ఈ రకంగా చక్కగా కాపురాలు చేసి ఫ్యామిలీ ఉన్న వాళ్ళ మీద 16 రోజులు పెడితే మాది పల్లెటూరు ఇది ఉన్న కుటుంబం సార్. 16 సంవత్సరాలు మా తాతయ్య గారు ఊరికి ప్రెసిడెంట్గా చేశారు. అలాంటి కుటుంబంలో ఉన్న నన్ను 16 రోజులు జైల్లో పెడితే ఇవాళ మా పరువేం కావాలి, ఇదేం కావాలి. 16 నెలలు ఆయన అంటే ఆయన ఉన్న మనిషి సీఎం అయ్యాడు సార్, ఓట్లు వేసిన వాళ్ళు చక్కగానే ఉండరు మరి, ఆయన గొప్పగా ఉందేమో. అంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా యావరేజ్ 16 రోజులు మినిమం జైలు జీవితం గడిపించాలని ఆయన కలగంటున్నట్టున్నారు. సార్ ఇప్పటికే రాత పట్టిపోయారు, ఎలాంటి పనులు చేస్తే 151 సీట్లలో 5 పక్కన ఉండే 1/15 మిగులుతుంది మీకు చివరికి. ఇలాంటివి చేయొద్దండి. మీరు చక్కగా మ్యాండేట్ ఇచ్చారు, చక్కగా పరిపాలించండి, ప్రజలు ఆదరిస్తారు. ఇలాంటివి చేస్తే ఆంధ్రప్రదేశ్ కాదు కదా మీ పార్టీ కూడా మిగిలిన పరిస్థితి వస్తుంది మీకు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి భక్తులు, నేను 1 సంవత్సరం క్రితం వెళ్ళానండి, మళ్ళా మొన్న ఈ కేసు పని మీద వెళ్ళటమే. నేను మరి తిరుపతి ఎప్పుడు వెళ్ళానో, ఆ ఫోటో ఎప్పుడు తీశానో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పారో మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలా, ఆ డీజీపీ గారే చెప్పాలా. డైరెక్ట్గా డీజీపీ గారి ప్రోద్బలంతో ఆ కానిస్టేబుల్స్ చెబుతున్నారండి, మాకు ఎంతో బాధగా ఉందండి. అది డైరెక్ట్గా డీజీపీ గారు మాట్లాడుతున్నారు మీ కేసులో అని. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూశారు ఇది ఒక